విద్యాసాగర్ గారు భూమన్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి వాదనతో వడ్డే గారు కూడా ఏకీభవించారు వాస్తవంగా మనకు ఏపీకి కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీ నుంచి రాయలసీమకు అందాల్సిన న్యాయబద్ధమైన వాట అందట్లేదనేది భూమన్ గారి వాదన వడ్డే గారు కూడా దానికి సహేతుకమైన కారణాలు చూపిస్తూ వచ్చారు దీనికి సంబంధించి అంటే నిర్దిష్టంగా మీరు చెప్పదలుచుకున్న అంశం ఏంటి సార్ ఇప్పుడు మనకు రావాల్సినటువంటి ఐదు వందల పన్నెండు టీఎంసీల వాటరుని నేను లాస్ట్ డిబేట్లో కూడా లాస్ట్ కంటే ప్రీవియస్ డిబేట్లో కూడా ఒకసారి మన మధ్య ప్రస్తావన వచ్చింది అనుకుంటాను ఇక్కడ ఐదు వందల పన్నెండు టీఎంసీ వాటర్ ఎప్పుడు ప్రాజెక్టులు నిండినప్పుడు వరదలు వచ్చినప్పుడు బాగుంది తీసుకుంటాం ఒకవేళ రాకపోతే కరువు వచ్చినప్పుడు డెల్టాలో వడ్డా సోప వడ్డే సోప్రనైజర్ గారికి బాగా తెలిసే ఉంటుంది ఒకవేళ కరువు వచ్చి కృష్ణా డెల్టాలో కాపాల్టీ ఇచ్చినప్పుడు ఈ వందల పన్నెండు టీఎంసీ అశూడ్ వాటరు డౌన్కి వెళ్ళిపోతే రాయలసీమకు రావాల్సిన అశుడ్ వాటర్ ఎక్కడా కృష్ణా డెల్టాకు అశూడ్ వాటర్ ఉంది గోదావరి దీంట్లో అశూడ్ వాటర్ ఉంది మరి కృష్ణా రాయలసీమకు అశూడ్ వాటరు వడ్డే శోభనాథరి గారిని అడుగుతున్నా నేను ఇరవై ఐదు టీఎంసీలు అండి అది కూడా మా ప్రభుత్వంలో వచ్చినటువంటిది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ఆ ఇరవై ఐదు టీఎంసీలు పెట్టుకు మాకు రాయలసీమకి ఇరవై ఐదు టీఎంసీలు ఇచ్చిన అన్యాయము ఏ అది ఎప్పటి అది ఇప్పుడు గత ప్రభుత్వం ఏ గత ప్రభుత్వం అంటే అది ఒక రాజశేఖర రెడ్డి గారా ఇంకోర ఇంకోరు కాదు కాదు అంటే నేను పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మాట్లాడుకుంటూ వస్తే ప్రతి ఒక్కరూ కూడా రాయలసీమకు అన్యాయం చేసినటువంటి చరిత్ర ఉంది ఇక్కడ అంజయ్ గారు పోతిరెడ్డిపాడుకు ఆయన నిర్మాణకర్త సూత్రకర్త ఆయన టెన్నూరులోనే అది ప్రారంభోత్సవం అయింది పదకొండు వేల టీఎంస్ తోటి కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే నలభై నాలుగు వేల టీఎంసి వాటర్ దానికి నేను అలకేట్ చేస్తున్నాను చెప్పి జీవో ఇవ్వడం తోటి ఇచ్చారు అజయ్ గారు కనుమరుగ ఇచ్చారు కదా అంటే రాయలసీమ బిడ్డ కాయలసీమ మీద ఒక నిషం విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం రాయలసీమ బిడ్డగా అండ్ రాయలసీమకు ప్ర ప్రయోజనాలు కట్టుబడి ఉండి రాజశేఖ రెడ్డి గారు నలభై నాలుగు వేలకు పెంచుతూ ఒక జీవో ఇచ్చారు మరి ఆయన కట్టుబడి ఉన్నట్టే కదా ఆ విషయంలో రాయలసీమకు వాటర్ కేటాయింపుల విషయంలో ఆయన కట్టుబడి పర్సిడెంట్ దాంట్లో డౌట్ ఎందుకు అవును అవును దాంట్లో డౌట్ ఎందుకు మేమేం దాన్ని క్రిటిసైజ్ చేయటం లేదు కదా అదే చెప్పబోతున్నా నేను ఇప్పుడు నలభై నాలుగు వేల టీ నలభై నాలుగు వేల టీఎంసీ వాటర్ అన్న దాని వచ్చినప్పుడు కొంత ఎంతో కొంత రాయలసీమకు మెరుగైంది బాగానే ఉంది అయితే రా కాంగ్రెస్ పీరియడ్ నేను రాజశేఖర గారి గురించి కాదు కానీ కాంగ్రెస్ పీరియడ్లో రాయలసీమకు జరిగినంత అన్యాయం అన్యాయం ఏ పీరియడ్లోనూ జరగలేదు రాజశేఖర రెడ్డి గారిలో ఒక పోతిరెడ్డిపాడు విషయానికి వస్తే మిగతా విషయాలు అన్నిట్లోనూ ఆయన రాయలసీమకు ఆయన కూడా అన్యాయం చేసిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు ఏ ప్రాజెక్టుకు సూతకర్త ఆయన కాదు పోతిరెడ్డిపాడు అనేది జివోలో నలభై నాలుగు వేల టీఎంసీ ఉంది తప్ప సూతకర్త ఒక గాలేరు నగిరి ప్రాజెక్టుకు ఆయన ప్రపోజల్స్ ఇవ్వడం తప్ప ఆయన ఐదున్నర సంవత్సరం టెన్యూర్లో రాయలసీమకు కొత్తగా ప్రకటించిన ప్రాజెక్టులు ఏవీ లేవు ఎలుగు ఏవైనా జరిగాయి అంటే ఒక అంజయ్య గారి పీరియడ్ తర్వాత దాని తర్వాత తెలుగుదేశం పీరియడ్లో పదమూడు మొత్తం ఈ లైఫ్ టైంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై వరకు మాట్లాడుకునేటప్పుడు పదమూడు ప్రాజెక్టులు ఏవైతే కొత్తగా ప్రపోజల్స్ వచ్చాయో అందులో పన్నెండు తెలుగుదేశం పీరియడ్లో ప్రపోజల్స్ అయినవి ఆ రోజుల్లో డిజైన్లు అయినటువే ఆరు రోజుల్లో పర్మిషన్ వచ్చేటివి మెల్లగా కొనసాగుతూ వచ్చాయి అయితే మా ప్రభుత్వంలో మేము డిలే అయిన మాట వాస్తవం దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అట్లని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ఏమైనా కంప్లీట్ చేశారా మళ్ళీ తిరిగి మేమే కంప్లీట్ చేయాల్సి వచ్చింది ఇదే చెప్తున్నా ఇప్పుడు ఎక్కడైతే చరిత్రను వక్రీకరించి చరిత్రను పక్కదో పట్టించి ఆంధ్ర ప్రజలు ప్రాధాన్యతను కొలబద్దగా తీసుకొని రాయలసీమకు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల ఇరవై వరకు కూడా అన్యాయం జరుగుతూ వస్తున్నమాట వాస్తవమే అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే పాడును ఎనభై ఎనభై క్యూసెక్ల వాటర్ని మేము పెంచుతామన్నారు సంతోషమే పెంచితే ఎవరు కాదంటారు దాన్ని అయితే ఈ జీవో వెనకాల ఆంతర్యం మాత్రమే ప్రశ్నిస్తున్నాం ఆయన ఇచ్చిన జీవోని ప్రశ్నించడం లేదు ఆంతర్యాన్ని ప్రశ్నిస్తున్నాం ఏదైతే విభజన చట్టంలో కొత్తగా కట్టాల్సిన ప్రాజెక్టులు కానీ ప్రపోజల్స్ కానీ అపెక్స్ కౌంటీ కౌన్సిల్కి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి విభజన చట్టంలో చాలా క్లియర్గా ఉన్నప్పుడు ఏ వన్ సైడెడ్గా ఎవరు పర్మిషన్ లేకుండా ఏమీ ఆలోచించకుండా ఆయన ఎనభై టీఎంసీలు ఇవ్వటం ద్వారా దీన్ని మరింత క్రిటికల్ చేసేసారు అనేది మా వాదన ఇప్పుడు మీరు అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళి మాకు రాయలసీమకు రావాల్సిన వాటర్ ఏదేదో మేము ఇట్లా ఉంది మా పరిస్థితి ఇట్లా ఉంది సో మేము ఈ ప్రాజెక్ట్ చేయాలనుకున్నామని ఒక ప్రపోజల్ పెట్టిన తర్వాత ఆ ప్రాపెక్స్ కౌంటీలో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే జరిగిందో తెలంగాణకు నోటీసులు ఇచ్చి ఉంటుంది పిలిపించి ఉంటుంది ఒక నలభై నాలుగు వేల టీఎం దగ్గర నుంచి కనీసం యాభై అరవయో డెబ్బయో వాళ్ళు మొప్పించి కట్టుకున్నట్టే చాలా బాగుండేది ఇది ఇప్పుడు ఏమైంది జీవో ఎప్పుడైతే ఇవ్వటం వల్ల ఏమైందంటే ఆటోమేటిక్గా జివో కృష్ణ ట్రిబ్యునల్ సపోజ్ ఇచ్చింది అనుకుందామండి తెలంగాణ వాళ్ళు ఊరుకుంటారా ఖచ్చితంగా దాన్ని హైకోర్టులో సుప్రీంకోర్టు సవాల్ చేస్తారు అది మరి తెగాలి అది మరి అవుతుందా కాదా అంటే ప్రాపర్ వేలో మీరు ఏదైనా చట్టబద్ధంగా తీసుకొని పోకుండా చట్ట విరుద్ధంగా వన్ సైడ్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ అనేది ఒకటి ఉండంగా కృష్ణా రివర్ బోర్డు అనేది ఒకటి ఉండంగా దాన్ని సంప్రదించంగా సంప్రదించకుండా అంటే తన తనకు తోచింది తను చేశాడు అన్న దీంట్లో నేను ఇచ్చాను తెలంగాణ గవర్నమెంట్ ఒప్పుకోలేదు కోర్టుకు పోయింది నేను ఇచ్చాను సుప్రీం కోర్టు అడ్డుపడింది నేను ఇచ్చాను హైకోర్టు అడ్డుపడింది నేను ఇచ్చాను అపెక్స్ కౌన్సిల్ దానికి ఒప్పుకోలేదు ఇవి చెప్పడానికి కాదు కదా ముఖ్యమంత్రి గారు తన మన మంత్రివర్గం ఉన్నది మంత్రివర్గం అంటే దాని మీద బాగా వర్కౌట్ చేసి అపెక్స్ కౌన్సిల్ విభజన చట్టం చదువుకొని అసలు విభజన చట్టంలో నీటి వాటాలు ఏ రకంగా వచ్చాయి నీటి వాటాల మీద మనం ఏ రకంగా పోవాలా మనకు రావాల్సిన హక్కును ఏ రకంగా తీసుకోవాలనేది క్లియర్ గా విభజన చట్టంలో పొందు